మండల పార్టీ అధ్యక్షులతో పాటు మా ప్రజాప్రతినిధులు సర్పంచులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో 2వ తారీఖున ఈ రోజు నుంచి 22వ తారీఖు వరకు ప్రోగ్రామ్ అన్ని కూడా ప్రతి మండల శాఖ కమిటీ ఆధ్వర్యంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీడీసీలు సర్పంచులు ఉపసర్పంచులు మా మున్సిపల్ చైర్మన్ కార్పొరేటర్లు అదేవిధంగా కౌన్సిలర్లు పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సి లేకుండా విజ్ఞప్తి చేస్తాము. ఒక దశాబ్దం చరిత్రలో ఉండే విధంగా ఇది ఈరోజు నిజామాబాద్ ఎయిర్పోర్ట్ విషయం నాడు నేడు ఏ విధంగా అంటే గతంలో ఉన్న అభివృద్ధి ఏంటి, గతంలో అండర్ గ్రౌండ్ ఎట్లుందో ఇప్పుడు ఎట్లుంది, గతంలో డివైడర్ సెంటర్ లైటింగ్ ఎట్లుందో ఇప్పుడు ఎట్లుంది, గతంలో సౌకర్యాలు నిజామాబాద్ ఎట్లుందో ఇప్పుడు ఎట్లుంది, గతంలో 100 పడకల ఆసుపత్రి ఇక్కడ ఏదైతే సూపరింటెండెంట్ ఆసుపత్రి ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ గతంలో ఏ విధంగా ఉంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఇది చూస్తే తేడా ఏర్పడుతుంది. గోల్మాల్ మాటలు గోల్కొండ కేటలు మాట్లాడే కిషాన్రెడ్డికి నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఇన్ని దవాఖాన ఇన్ని పథకాలు ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి, 100 పడకల ఆసుపత్రి జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా నాడు నేడు కార్యక్రమం ప్రతి కార్యకర్త 62 లక్షల మంది సైన్యం ప్రతి గ్రామ గ్రామాన విత్ డాటాతో ప్రతి గ్రామానికి పింఛన్ నిర్మిస్తాం, దాని యొక్క నిధులు ఎందుకు 9 ఏళ్ళు ఎందుకు రైతు బంధు ఎందుకు కూలంకుషంగా వివరణాత్మకంగా తెలియజేసే విధంగా కళ్ళకు కట్టుకునే విధంగా ఉండాలని చెప్పి ఆ కార్యక్రమాలు కొనసాగాలని చెప్పి మా నాయకుడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా మా కార్యకర్తలందరికీ కూడా అధికారులు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు.